వస్తున్నాయి అంటే 10 కేజీలు వస్తున్నాయి 20 కేజీలు వస్తున్నాయి 25 30 కేజీలు అట్లా వస్తున్నాయి కాబట్టి సంపద బ్రహ్మాండమైనటువంటి సంపద దీని బాధ్యతగా చేసుకోండి రెండోది దీని భవిష్యత్తులో కూడా మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఈ రోజు ప్రతి హెడ్ క్వార్టర్ లో మార్కెట్స్ కట్టి అంటే హైజీనిక్ కండిషన్ లో ప్రజలకు అందుబాటులో తేవాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం వీళ్ళకి కావాల్సినటువంటి వెహికల్స్ కూడా నీకు మొబైల్ గాని ఫోర్ వీలర్ గాని జాకెట్స్ గాని జాలర్లు గాని ఇలా కావాల్సిన క్రెడిట్స్ గాని చాలా ఇచ్చినాం ఇంకా ఈ సంపద సృష్టించాలి ఆ జాతి బలోపేతం చేయాలి వాళ్ళ ఎకానమీ వాళ్ళ ఆర్థికంగా బలోపేతమై వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం వన్స్ మేము చేపలేసిన తర్వాత మాకేం సంబంధం ఉండదు అది పెరగడం వాళ్ళే తీసుకుపోయి వాళ్ళకు కిందికి గుంత అయిపోతుంది చేపలు కిందికి కింద విరుగులాడుకుంటే వాళ్ళకి రావు ఇలా శ్రీరంగపురం చెరువులు అదే సమస్య అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయింది ఒక్కొక్క చేప 10-12 కిలోలు ఉన్నాయి చూస్తే కనిపిస్తున్నాయి వీళ్ళు ఏయడానికి పోతే అది కింద కొడతలేకపోతుంది నేరేళ్ళ నుంచి ఇలా తిప్పాలి కొత్త చేపలు వేస్తే సగం అవి తింటున్నాయి సార్ అంటున్నారు వాళ్ళు కాబట్టి ఎండాకాలం వచ్చినప్పుడు మరి అది ఈజీఎస్ లో పెట్టాలన్నా దీన్ని ఒక ప్రత్యేక కార్యాచరణ కింద పెట్టుకొని కలెక్టర్ గారు ఈజీఎస్ కింద మనం దాన్ని పెట్టుకొని గుర్తలను లెవెల్ చేసుకుంటే చేపలు పెట్టుకోవడానికి సులభంగా ఉంటుంది ఆ రకంగా మేలైతుంది చెప్పి మనం చేస్తూ ఈ రోజు మన దగ్గరకు వచ్చి సర్వసాగర్ లో చేపలు వదిలినటువంటి గౌరవ మంత్రి గారికి నేను మన జిల్లా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నా జై తెలంగాణ ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ వచ్చినాయి దాన్ని అది తొందరలో శాంక్షన్ చేసి హైవే మీద వేరే రాష్ట్రాలకు పోయే విధంగా కూడా మన సెంట్రల్ ప్రాజెక్ట్ అన్ని జిల్లాల సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా దేవ పెద్ద రిజర్వాయర్ కాబట్టి మనం ఎంత గొప్పగాడ చేసుకోగలిగితే అంత అడ్వాంటేజ్ ఉంటుందని తెలియజేసుకుంటూ అదేవిధంగా దేవరకేర మండల కాన్షియన్స్ హెడ్ క్వార్టర్ లో మన వెటర్నరీకి సంబంధించిన హాస్పిటల్ కొరకు మీకు రిపేర్ చేసి ఇచ్చినాను సార్ పోయిన 1-2 ఇయర్స్ బ్యాక్ అది కాలిపోయింది కాబట్టి అది కూడా తొందరలో ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ సర్లాసాగర్ లో చేపలు విడవడానికి వచ్చినందుకు మరొకసారి ఈ ప్రాంత మత్స్యకారులు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరి తరఫున ఇద్దరు మంత్రులకు స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో వెంకటేశ్వర రెడ్డి గారు, పూర్వ శాసనసభ్యులు, మిత్రులు, రాష్ట్రం పట్ల ఉద్యమ నేపథ్యం కానీ ఇప్పుడు కానీ బాగా అనుభవం ఉండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ తెలంగాణ సమాజం పట్ల తనకు ఉన్నటువంటి కమిట్మెంట్ని మరి గత సంవత్సరం గత గవర్నమెంట్లో తనకు అవకాశం కాలేదు పేరు నిరంజన్ రెడ్డి అన్న గారు వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా సోదరుమణి